మీ గురించి చెప్పండి, అసలు మీరు ఎవరెవరికి పనిచేశారు, ఏ ఏ సినిమాలకు పనిచేశారు మీరు? నేనైతే అన్నమయ్య సినిమా చేశానండి. అరే అవునా? టైటిల్ సాంగ్ అన్నమయ్య జలన్ ఉంది కదా, అవును, అది చిన్న చిన్న బిట్స్ నేనే కంపోజ్ చేశాను. తర్వాత లాస్ట్ బ్రహ్మం ఒకటి పరబ్రహ్మ ఒకటి సాంగ్ ఉంది సార్, అది 60 మంది గ్రూప్ మన డాన్సర్సే. అప్పుడు మద్రాస్ డాన్సర్స్ చేస్తున్న టైంలో 60 మంది మన డాన్సర్స్ తీసుకెళ్లి నాగార్జున గారి ప్రోత్సాహం, రాఘవేంద్ర గారి ప్రోత్సాహంతో ముఖరాజు గారు కొరియోగ్రాఫరు, కంపోజింగ్ అసిస్టెంట్ నేను. ఓకే, కంపోజింగ్ అసిస్టెంట్ నే కదా, దాంట్లో క్యారెక్టర్ కూడా ఆ సాంగులు చేశాను నేను. అవునా? ఓకే, నైస్. తర్వాత ప్రియదర్శిని అని ఒకటి ఫిల్మ్ చేశాను, ఫిలిం నగర్ సినిమా చేశాను. తర్వాత మోహన్, తమిళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారిది, మలయాళం సూపర్ స్టార్, ఆయనది కాకా కుయిల్ అని మన ఇక్కడే సాంగ్ చేస్తే దానికి చేశాను నేను. ఓకే. తర్వాత హిందీ పిక్చర్ తూహి మేరీ గంగా అని, తూహి మేరీ గంగా, నువ్వేనా గంగా, దాంట్లో కూడా ఈ నల్ల శ్రీనివాసరావు ఒక మాస్టర్ ఉండేవారు. అవును, సాంగ్ ఆయనకు వస్తే ఆయనకి క్లాసికల్ వెస్టర్న్ 1 మాస్టర్ ఆయన, చాలా టాలెంటెడ్. ఓకే. క్లాసికల్ ఆయన టచ్ లేదు, కంపోజింగ్ నన్ను చేసి నాతో చేయించుకున్నారు సాంగ్ అది. అలాగే ఫిలిం నగర్ సాంగ్ కూడా క్లాసికల్ టచ్ ఉన్న సాంగ్ వస్తే అది ఆయనకు వస్తే నాతో చేయించుకున్నారు. ఓకే. సో ఏదైనా క్లాసికల్ ఏమైనా ఉండయి అంటే శ్రీనివాసరావు ముద్రపడింది అక్కడే. ఓకే. సీరియల్ కూడా హరవిలాసం అని, తర్వాత శివలీల అని, పౌరాణిక సీరియల్స్ కి మీరు చేశాను. అన్నమాచార్య అని ఒక సీరియల్ దూరదర్శన్ వస్తుందండి, ఆయన ఆవిడ లేడీ మేడం సింగర్, అన్నమాచార్య సింగర్ ఫేమస్ సింగర్ అండి, ఆవిడ ప్రొడ్యూసర్. ఓకే. ఆవిడ సీరియల్కి 6 సాంగ్లు నేనే కంపోజ్ చేశాను, కొరియోగ్రఫీ. నా పేరు కా మీద ఏదో వస్తుంది కదా. ఓకే. ఇలాగా ఒక సుమారు 50-60 సీరియల్స్కి కొరియోగ్రఫీ చేశాను, 10-12 సినిమాలకి చేశాను కొరియోగ్రఫీ చేశాను. అలాగే ఆర్టిస్ట్గా కూడా ఎన్కౌంటర్ లాంటి, ఎన్కౌంటర్ సుమారు 40 కృష్ణ గారు. ఓకే. దాంట్లో డాన్సర్గా ఆర్టిస్ట్గా రెండు చేశాను దాంట్లో. హాస్లీస్లో సుమారు 30 రోజులు షూటింగ్ చేశాం. ఆర్ఎఫ్సీలో? ఆర్ఎఫ్సీ హాస్లీల్స్, హాస్లీల్స్ దానికోసం. ఓకే. మదనపల్లి దగ్గర. ఓకే ఓకే. అప్పటికి ఇంకా ఆర్ఎఫ్సీ ఇది కాలేదనుకుంటా కదా, ఉంది అప్పటికి. కానీ అంటే అక్కడ నక్సల్ పిక్చర్ సబ్జెక్ట్. అవునవును. ఫారెస్ట్లో తీయాలి, ఆ నల్మలాడులు, తర్వాత తలకొండ ఫారెస్ట్, తర్వాత ఈ ఆ ఫారెస్ట్ గురించి అక్కడ సమ్మర్లో చేసాం. సమ్మర్లో కృష్ణ గారికి ఏంటంటే, సమ్మర్లో ఎప్పుడు షూటింగ్ వచ్చి ఊటీలో పెట్టుకుంటారు ఆయన. ఎన్కౌంటర్ ఏం చేశారంటే, మనకి ఆంధ్ర ఊటీ అంటారు, హాస్లీల్స్ అనేది ఆంధ్ర ఊటీ కాబట్టి అక్కడ పెట్టినారు. అక్కడ చాలా కూల్గా ఉంటుంది అండి, సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. సుమారు 30-35 రోజులు అక్కడే చేసాం షూటింగ్. శంకర్ గారు డైరెక్టర్. శంకర్ దానికేమో హైదరాబాద్ చెన్నై శ్రీనివాసరావు కొరియోగ్రాఫర్. ఓకే. లీడ్ క్యారెక్టర్ నాతో చేయించారు ఆయన. అవునా? ఓకే. ఇప్పుడు మన సతీష్, సతీష్ అంటే లీడింగ్ కొరియోగ్రాఫర్, పేరు ఏదో మార్చుకుంటాడు అతను. యమదొంగ రాజమౌళి గారు పిక్చర్లు చేస్తూ ఉంటారు కదండి. అవునా? ఓకే. అతను అసిస్టెంట్, కొరియోగ్రాఫర్ అసిస్టెంట్కి వచ్చాడు అతను. ఓకే. ప్రేమ రక్షిత. ప్రేమ రక్షిత పేరు సతీష్ గారు తెలిసిన. అదే అప్పుడు సతీష్, అతను ఒరిజినల్ పేరు సతీష్. సతీష్ అప్పుడు శ్రీనివాస దగ్గర ఈ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వచ్చాడు. నాకు అతను కూడా బాగా పరిచయం, వీళ్ళంతా పరిచయం అన్నట్టు. అంటే ఉపయోగం 10 ఇయర్స్ మాత్రం నేను ఫీల్డ్కి దూరంగా ఉన్నాను అంతే. మధ్యలో ఫీల్డ్కి దూరం, మళ్ళీ మధ్య నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టడం, శ్రీ డాన్స్ అకాడమీ, మా అమ్మాయిని అమ్మాయి చేయించడం, కూచిపూడి ఆ ఇన్స్టిట్యూట్ మీద డెవలప్ చేయాలని ఫోకస్ చేస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మీద కూడా ఏమన్నా ఉందా పెడుతున్నారా? అంటే ఇండస్ట్రీ అంటే ఇప్పుడు నేను దూరం అయిపోయారు కదా, సాంగ్ చేయడానికి ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. అవునా? ఆర్టిస్ట్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఓకే. ఎంచేతంటే ఇంకా కొరియోగ్రఫీ చేసే స్థాయి, క్లాసికల్ సాంగ్స్ పెట్టే స్థాయి ఇండస్ట్రీకి లేదు. అదే ఇప్పుడు ఉండట్లేదు కదా, అవకాశం లేదు. ఇంకా వెస్టర్న్ అంటే వెస్టర్న్ ఇప్పుడు నా ఏజ్ సరిపోదు, నాకంటే టాలెంట్ గ్రూప్ చూసిన ఈ గొప్ప గొప్ప యంగ్ బాయ్స్ కాబట్టి ఆ పీరియడ్కి పక్కన పెట్టేస్తే ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నట్టు తెలుసు. చూడ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ కలుస్తున్నాను. ఆర్టిస్ట్గా వస్తే కనుక
ఆ వేళ వెళ్దామని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదైనా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన నాటు నాటు సాంగ్ అది ఇంటర్నేషనల్ సాంగ్ అయిపోవడం ఎలా అనిపిస్తుంది మీకు? ఒక చాలా గర్వంగా ఉంటుంది. మీకు ఇందాక జానీ గురించి చెప్పిన ఇలా గర్వం ఫీల్ అయ్యాను, అల్లు అర్జున్ సార్ గురించి కూడా ఇలా గర్వంగా ఫీల్ అయ్యాను. బుట్టబొమ్మ సాంగ్ చేసింది కూడా ఆయనే, బుట్టబొమ్మ సాంగ్ చేసింది ఆయన జానీయే. జానీయే మరి ఎంత హైలైట్ అయింది ఇంటర్నేషనల్ లెవెల్లో. అవును, బుట్టబొమ్మ హైలైట్ అయిపోయిన సాంగ్ అది. అవును, ప్రేమ రక్షిత్ మరి ఆస్కార్ అవార్డు రేంజ్ గా సాంగ్ తీసుకెళ్ళాడంటే మన తెలుగు వాడు అవ్వడం మన గర్వకారణం. అంటే ఆయనకి అవార్డు రాకపోయినా కిరవాణి గారికి చంద్రబోస్ గారు వచ్చిన ఆ సాంగే కదా అసలు. ఆ స్టెప్పులు ఎంతగా వెళ్ళిపోయినాయి అసలు, అసలు స్టెప్స్ అవి. అవును, నాకు అతను కూడా బాగా పరిచయం, వీళ్ళంతా పరిచయం అంటే అంటే ఒక 10 ఇయర్స్ మాత్రం నేను ఫీల్డ్ కి దూరంగా ఉన్నాను అంతే. మధ్యలో ఫీల్డ్ కి దూరం, మళ్ళీ మధ్య నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టడం, శ్రీ డాన్స్ అకాడమీ, మా అమ్మాయిని అమ్మాయి చేయించడం, కూచిపూడి. అదే నేను చెప్పేది అదే, మన ఇండస్ట్రీ మన తెలుగు మనం కెంకరేజ్ చేసుకోవాలి, మన బాధ్యత అది. అదే మనం గర్వపడాలి, వాళ్ళు సపోర్ట్ చేయాలి, తప్పుని కాదు. అదే టాలెంట్ సపోర్ట్ చేయాలి, తప్పు సమర్థించుకోవాలి, పరిష్కరించుకోవాలి. వాళ్ళని సమర్థించు, ఎవరైతే తప్పు చేశారో సమర్థించొద్దు, వాళ్ళని అదుపులో పెట్టాలి, వార్నింగ్ ఇవ్వాలి. శిక్ష అనేది పలు రకాలు ఉంటుంది. అవును, ఇలాగే ఇవ్వాలని ఏం లేదు. ఒక 3 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తే శిక్ష ఏంటి? ఇంకో రకంగా చేయొచ్చు. ఆ శిక్షని మన మనకి అవమానం లేకుండా, మన తెలుగు జాతి అవమానం పడకుండా, ఒక సామరస్య వాతావరణంలో దానికి తగ్గట్టుగా శిక్ష వేసుకోవచ్చు. నిజంగా వాళ్ళకి ఒకళ్ళ దానివల్ల నష్టపోయారంటే ఆ నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఏ రీతిలో చేయాలి న్యాయం అనేది ఆలోచించి చేయాలి. అమ్మాయికి నష్టం జరిగినా న్యాయం చేయాల్సిందే. అవును, అబ్బాయికి జరిగినా చేయాల్సిందే. కానీ ఇక్కడ ఇద్దరు నష్టపోతున్నారు. అదే తెలిసి ఇద్దరు నష్టపోతున్నారు. ఒకళ్ళు అనుకుంటారేమో కాదు, ఇద్దరు నష్టపోతారు. అదే ఖచ్చితంగా ఇద్దరు నష్టపోతారు. ఓకే, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. అదే చిత్ర మీరు మీరు చెప్పే చివరికి ఏంటంటే దీన్ని మొత్తానికి పరిష్కారం బయట కోర్టు బయట పరిష్కారం చేసేసుకోవాలని చెప్తే మంచిదండి. ఇద్దర భవిష్యత్తు బాగుంటుంది, ఇండస్ట్రీ కూడా కాస్త వాళ్ళు ఏదైనా సమర్థించుకోగలరు, పరిష్కరించుకోగలరు అనే ఒక మంచి థింకింగ్ బయటకు వెళ్తుంది. అదే అదనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సో మీ శ్రీ డ్యాన్స్ అకాడమీ మంచి అభివృద్ధిలోకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటుడు కావాలనుకున్నారు కాబట్టి మళ్ళీ అంటే ఆల్రెడీ చేశారు, సో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తారన్నారు. అవునా? నైస్. అంటే మా క్లాసుకి వెళ్ళేసరికి డ్యాన్స్ బ్యాలెలు ఉంటాయండి. అవును, దాంట్లో ఒకే సందర్భంలో ఒకే స్టేజ్ మీద ఒకే సందర్భంలో 4-5 క్యారెక్టర్లు మేము చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. ఓకే, అంటే నటన మాకు ఈజీ. ఒక రామాయణం ఉందంటే అండి, రామాయణంలో రాముడిగా చేస్తాం, సీతగా చేస్తాం, హనుమంతుడిగా చేస్తాం, లక్ష్మణుడిగా చేస్తాం, రావణ బ్రహ్మగా చేస్తాం, ఒకే మనిషి ఇన్ని క్యారెక్టర్లు. అలాగ మాకు నటన మీద ఒక ఐడియా గ్రిప్ ఖచ్చితంగా ఉంటుంది, ఉంటుంది బ్యాలెన్స్ చేసే వాళ్ళకి కాస్త ఈజీగానే ఉంటుంది కదా. అదే, సో ఖచ్చితంగా మీకు అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.